శ్రీ గురుభ్యో నమః. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు విశ్వబ్రాహ్మణులు ఉగాదిని ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటారు, దీని యొక్క ప్రత్యేకత ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం. చూడండి, ముఖ్యంగా విశ్వబ్రాహ్మణులు ఉగాదిని ఎలా జరుపుకుంటారు అంటే, అమావాస్య అంటే చైత్రశుద్ధి పాడ్యమి ముందు రోజు, అమావాస్య ముందు రోజే వీళ్లకు పండుగ అనేది ప్రారంభమవుతుందండి. ఇలా తీగదారి పువ్వులు, అన్ని రకాల పువ్వులు తెచ్చి మంచిగా చక్కగా పందిరిని తయారు చేసి వాళ్ళు ఏవైతే సంవత్సర కాలం పాటు పనిచేస్తూ ఉంటారో ఆ పనిముట్లనే ఇక్కడ అమ్మవారిగా, మా అమ్మాయి దేవి అని అంటారండి వీళ్ళు. ముఖ్యంగా అమ్మవారిని మా అమ్మాయి దేవిగా కొలుస్తూ ఉంటారు. ఆ పనిముట్లను ఇలా దేవతగా ప్రార్థిస్తూ ఉంటారు. వీళ్ళు ఉగాది ముందు రోజు నుంచే ఈ పూజను ప్రారంభిస్తారు. ఇలా అఖండ జ్యోతిని వెలిగిస్తారు. 3 రోజులు 5 రోజులు లేదా వాళ్ళు తగినన్ని రోజులు ఇలా పూజను చేసుకుంటూ ఉంటారు. ఈ అఖండ జ్యోతి అన్ని రోజులు కూడా వెలుగుతూనే ఉంటుంది వాళ్ళ ఇళ్ళల్లో. వాళ్ళకు ఒక నమ్మకం అండి, అమ్మవారు ఇంకా వాళ్ళ ఇంట్లోనే వచ్చి కూర్చున్నారు అని, వాళ్ళకి ఇంకా సంవత్సర కాలం పాటు మంచి జరుగుతుంది అని. చూడండి, ఇలా వాళ్ళు చేసే పనిముట్లను ఎలా అలంకరించుకున్నారో అలా అలంకరించుకుంటారు. ఈ తీగదారి పూలతోని ఇలా చక్కగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారండి. ఈ తీగదారి పూలు మనం చూడండి సంవత్సర కాలం పాటు మనకు కనిపించవండి, కేవలం ఉగాది ముందు రోజు మాత్రం, ఉగాది ఈ సమయాన మనకు చాలా గుబురుగా మంచిగా కనిపిస్తూ ఉంటాయి ఈ పువ్వులు. ఈ పువ్వులు తెచ్చుకొని విస్తార్లు కూడా వీళ్ళు ఏంటి అంటే ఆకులు, ఈ ఆకులు తెచ్చుకొని అన్నీ కొత్తవే వాడతారండి. ఇక్కడ మామిడి ఆకు కానీ, ఈ మనకు ఉగాది పచ్చళ్ళు చేసే ప్రతిదీ కానీ, ఇక్కడ శనగపప్పు బెల్లం అంటారు దీన్ని కూడా, అన్నీ కొత్తవి. కొత్త అంటే ఉగాది నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది, వీళ్ళన్నీ కొత్తవి వాడుతుంటారు. ఈ గోధుమలు చూసారా అండి, ఆ గోధుమలు ఎందుకు అంటే సరిబేసి అని పడుతుంటారు వీళ్ళు. దేవుణ్ణి ఎత్తుకుంటారండి 3వ రోజు పండుగ తెల్లారి. అలా ఆ రోజు సరిబేసి పట్టడం వల్ల ఏంటి అంటే, వీళ్ళు అమ్మవారు వీళ్ళని ఎలా అనుగ్రహిస్తుంది. మామూలుగా మనం గుళ్ళల్లో పంచాంగ శ్రవణం వింటూ ఉంటాం కదండి, అదే పంచాంగ శ్రవణం వీళ్ళు ఇక్కడ సరిబేసి పట్టుకొని అమ్మవారు మనకు ఎలా అనుగ్రహిస్తారు, అమ్మవారు మనకు అనుకూలంగా ఉన్నారా ఎలా ప్రతికూలంగా ఉన్నారు, ప్రతికూలంగా ఉంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, అలా అమ్మవారిని ప్రార్థిస్తూ వాళ్ళు సరిబేసి పడుతూ ఉంటారు. దేవతలకు కూడా పడతారు, దేవతలకు సరి వస్తే వాళ్ళకు ఆయా దేవతలు మనకు అనుగ్రహంగా ఉన్నారని భావిస్తారు. అదే మానవ మాతృలం మనకు బేసి రావాలి అని అనుకుంటారండి. ఈ చూడండి, ఇలా నైవేద్యం కూడా మనం చూపిస్తూ ఉంటాము. ఇలా చక్కగా అమ్మవారికి మంగళహారతులతోని, ఈ మంగళహారతులు వింటే మాత్రం చాలా చక్కగా ఉంటాయండి ఈ అమ్మవారి మంగళహారతులు. మా అమ్మాయి దేవి అని అంటారు. మీరు మా అమ్మాయి దేవిని వింటే గనక, ఈ పేరు వింటే గనక ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత చక్కగా అమ్మవారు కనిపిస్తుంది అంటే, ఈ విశ్వబ్రాహ్మణులకు ఇది చాలా ప్రత్యేకమైన పండుగ అండి. మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమంది విశ్వబ్రాహ్మణులు ఉన్నారో ఒక్కసారి కామెంట్ చేయండి. మీరు మీ పూజా విధానాన్ని చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ channel.